సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా చందుర్తి మండల విద్యా వనరుల కేంద్రంలో సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలోని విద్యా వనరుల కేంద్రంలో చందుర్తి ప్రధాన ఉపాధ్యాయుడు విక్కుర్తి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని పలువురు ఉపాధ్యాయులను శాలువాతో సన్మానించారు. అనంతరం విక్కుర్తి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ఉపాధ్యాయ వృత్తి ఉన్నతమైనదని, అజ్ఞాన అంధకారాలను తొలగించి విజ్ఞాన కాంతులను విద్యార్థుల్లో ప్రతిబింబించే నిరంతర శ్రామిక జీవి ఉపాధ్యాయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జోగాపూర్ ప్రైమరీ స్కూల్ హెచ్ఎం ఎడ్ల కిషన్, ఉపాధ్యాయులు కటుకూరి ముఖేష్, కడారి నరేష్, రాకం రవికుమార్, సుజాత చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చందుర్తి మండలంలో ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రాథమిక పాఠశాల జరుపుకోవడం జరిగింది. డాక్టర్ రాధాకృష్ణ గారు చిన్నప్పటి నుంచి ఇంత కష్టపడి పలు అత్యున్నత భారతదేశ రాష్ట్రపతి పదవి కొనసాగించి ఒక ఉపాధ్యాయ స్థానం నుంచి అత్యున్నత రాష్ట్రపతి పదవి కొనసాగించిన సందర్భంగా అతని జయంతిని పురస్కరించుకొని మన భారతదేశం యావత్ భారతదేశంలో అన్ని ప్రాథమిక పాఠశాలలో ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు. వారి యొక్క చేసిన సేవలను ఈ సందర్భంగా ఈ ప్రాథమిక పాఠశాలలో జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం మండలంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులే కానీ, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఉపాధ్యాయులకు సన్మానించడం జరిగేది. కాకపోతే కరోనా వైరస్ నేపథ్యంలో ఈ సందర్భంగా వారు చేసినటువంటి సేవలు కొనసాగించుకుంటూ దీన్ని ముగిస్తున్నాం. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం, సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి 132వ జయంతి సందర్భంగా మరి ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించుకొని మరి ఈరోజు చందుర్తి మండలంలోనే ఆంగ్ల విద్యా బోధనలో ఆంగ్ల విద్య అభ్యాసంలో పాత కర్నూలు జిల్లాలోనే చందుర్తి మండల పాఠశాలలన్నీ కూడా ముందంజలో ఉండడం దానికి ఉపాధ్యాయుల కృషి గర్వకారణం. మరి ఉపాధ్యాయునికి ప్రత్యామ్నాయం అనేది ఏదీ లేదు. ఖచ్చితంగా ఉపాధ్యాయునికి ఉపాధ్యాయుడే నిదర్శనం. దేశ భవిష్యత్తు తరగతి గాది నాలుగుల మధ్య జరుగుతుంది అనేది మరి రాధాకృష్ణన్ గారు ఫిలాసఫీ ఒక తత్వవేత్తగా ఆ కాలంలో చెప్పడం గర్వకారణం. అదేవిధంగా ముఖ్యంగా మరి ఆయన ఒకటే అన్నాడు, తరగతి గది ఒక ఆసుపత్రి ప్రసూతి కేంద్రం అయితే జ్ఞానాన్ని జన్మనిచ్చే కేంద్రం అని, అదేవిధంగా తరగతి గది ఒక శ్మశాన కేంద్రం అయితే అజ్ఞానాన్ని ఖననం చేసే కేంద్రం అని, ఒక తరగతి గది కర్మాగారం అయితే భావి తరాలకు ఉపాధిని అందించేదని, తరగతి గదిని అద్భుతంగా నిర్వచనం చేసినటువంటి గొప్ప తత్వవేత్త రాధాకృష్ణన్ గారు జీవితాన్ని చెంది ఆ తల్లిదండ్రులు ఉస్మానియాను ప్రభుత్వం వెంటనే పూర్తి స్థాయిలో శాశ్వత లెక్చర్ నియమించాలని, దాన్ని అభివృద్ధి పరచాలని ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాను.